హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ఇప్పుడు మీ ముందుకి ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చేసాను. మరి ఎవరో కాదు, మచ్చ బిగ్ బాస్ 5 విన్నర్ సన్నీ అన్న నాతో ఉన్నాడు. అన్నతో కొన్ని విషయాలు అయితే డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం, ఏం చెప్తాడో చూద్దాం. హలో అన్న. హాయ్ చందు, ఫైనలీ యా. సో వెళ్ళే ముందు కలిసాం. అవును, మాట్లాడాలి ఇప్పుడు. యు ఆర్ వెరీ కూల్, వెరీ కామ్, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. నాకు తెలిసి సీజన్ 5 తర్వాత ఓటీటీ వస్తుందంట. ఆల్ ది బెస్ట్, ట్రై చేయండి మచ్చా. మీరు కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే మాలాంటి వాళ్ళు స్టెప్ బై స్టెప్ లేదు, అందరూ ట్రై చేయండి. ఎవరికి లక్ ఉంటుంది, ఎవరికి వస్తుందో తెలియదు. ఓకే, గివ్ యువర్ బెస్ట్. నేను విన్నది ఫస్ట్ వర్డ్ అదే ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మందికి అప్డేట్ వచ్చింది ఆల్రెడీ, బిగ్ బాస్ ఇంకొక ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయింది అని. సో I'm just giving this information to everyone ante. Okay, done. Ana interview gelipothe. So basically ippudu varuku vachi oka 4-3 days avutundi bayitiki vachi chaala interviews ichchuntau. So anchors em aithe adigaro vaadi samadhanam cheppuntau. Kaani nenu madhya madhyalo bayita janale em anukuntunaro kuda nenu adugutha. Manchidi, nu vaatiki kuda samadhanam chepte vaalike clarity ga untadi. 100%. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఏంటన్న ఈ బిగ్ బాస్ జర్నీ నీకు ఎలా అనిపించింది? సో ఏ ఎక్స్పెక్టేషన్స్తో లోపలికి వెళ్ళావు, ఎలా బయటకు వచ్చావు? సో ఏంటి, నేను ఫస్ట్ బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం, పర్సనల్గా చెప్పా కదా. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత యాంబియన్స్ ఫస్ట్ నాకు ఇంపార్టెంట్, ఎట్లుంటుంది ఏంటి ఆ ఫీల్ ఎలా ఉంటుందని. బట్ ఇట్స్ డిఫరెంట్ దునియా అది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత విన్నింగ్ కప్ ఫ్రమ్ ఎంతమంది సపోర్ట్ ఇచ్చారు మచ్చా, నిజంగా అందరి తరఫున కప్పు తీసుకోవడం అనేది ఐమ్ సో హ్యాపీ. అండ్ నాకు కలవతి అడిగిన గిఫ్ట్, ఐ గేవ్ ఇట్, సో సో హ్యాపీ. ఓకే, సో అంటే మామూలుగా ఆలియా భట్, సో ఆ విషయం అందరూ అడుగుంటారు, కానీ లోపలికి వెళ్ళే ముందు మనం పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు యా, సో అన్న ఏంటి పరిస్థితి, ఒకవేళ నువ్వు వెళ్తే సో ఎవరు వస్తే బాగుంటుంది అది అన్నప్పుడు, నువ్వు అది కావాలని అన్నావో యాదృ, అది ఏంటి తెలియదు కానీ ఆలియా భట్ వస్తే బాగుంటుంది అనుకున్నా. సో ఏంటి ఎలాగా, నిజంగా ఐ లవ్ యూ చెప్తాం కూడా ఆలియా, ఆలియా భట్ గారు. ఇది నేనేమని ఫీల్ అవుతా అంటే, మనం ఏదైనా పాజిటివ్గా 100% హార్ట్ఫుల్గా ఏమైనా అనుకున్నాం అనుకో మచ్చా, అది జరుగుతుంది అంటారు కదా. నాకు నిజంగా ఆలియా భట్ అంటే చాలా ఇష్టము. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ అంటారు కదా, ఏడ దునియా ఎక్కడ మా మూవీ ఆ టైంలో రిలీజ్ రావడం ఏంటి, తను బిగ్ బాస్ షోకి, అది ఫస్ట్ టైం ఇన్ తెలుగు బిగ్ బాస్లో కంప్లీట్. ఇట్స్ అ వెరీ బిగ్ టీమ్, రణబీర్ కపూర్ గారు, రాజమౌళి సార్, ఆలియా భట్, ఏది హెల్ ముష్కిల్ డైరెక్టర్ గారు, అందరూ వీళ్ళంతా రాగానే మాకు ఒక ప్యాకేజ్. నాకు ఎవరు కనపడలేదు ఫస్ట్, ఆలియా భట్ కనపడింది అన్నం చూసి అసలు మాటల్లో చెప్పలేను. ఆలియా భట్ గారు సన్నీ ఐ లవ్ యూ అనగానే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము సార్. చాలా మంది పడిపోయారన్న. నేను పడిపోయాను ఫస్ట్, చాలా మంది నేను ఫస్ట్ రోజు ఉన్నాగా. సో ఐ వాజ్ సో హ్యాపీ, అంటే ఆ మూమెంట్ నేను చాలా ఎంజాయ్ చేశాను, ఇప్పటికీ బాగా ఎంజాయ్ చేస్తా. వచ్చిన తర్వాత వీడియో చూసాను, ఓ మై గాడ్ ఇట్ వాస్ గుడ్ మూమెంట్. సో చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్. ముఖ్యంగా చూసుకుంటే సన్నీ అన్న లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి సో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అనేది మాకు కనిపించింది. సో కోపం, ద్వేషం, డ్యాన్స్, సాంగ్స్, సో మొత్తం రొమాంటిక్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియా గారి విషయం తీసుకుంటే ఇద్దరి మధ్య గొడవ, సో ఆవిడ చంప పగిలిపోతుంది. అవును, అది ఆమె కోపంలో అనేసి ఆ టైంలో, అది ఏంటంటే ఆ మూమెంట్లో నాకు తీసుకోలేకపోయినా ఆ వర్డ్, బట్ స్టిల్ నేను యాంగ్రీ ఉన్నప్పుడు నేను కూడా కొన్ని మాటలు అన్నా కదా. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్ అని ఫీల్ అవుతారు. నాకు ఆ క్షణంలో మాత్రం కోపం ఉండే, బట్ అవుట్ ఆఫ్ ఇట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇప్పుడు ఓకే, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కలిసారన్న? లేదు మచ్చ, ఎవరిని కలవాలి నేను, మానస్ అండ్ కాజల్ ని మొన్న కలిసిన, మీరు ఫ్రెండ్స్ కాబట్టి కలవాలి. మీరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అనుకోకుండా ఒక ఇంటర్వ్యూలో ముగ్గురిని ప్లాన్ చేసి ఉండే. తను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కదా, తన ఛానల్లో కలిసాము, అట్లా పర్సనల్ ఇంటికి దగ్గర కూడా వచ్చారు వాళ్ళంతా. అంటే రావడం కూడా ఇంపార్టెంట్ కదా, అంత బిజీ షెడ్యూల్లో మనం అందరం కలవడం. సో అందరూ బిజీగా ఉన్నారు, కొంచెం టైం తీసుకొని అందరం ఒకసారి గ్యాదర్ అయ్యి ఇట్స్ ఆల్ గివ్ గ్రూప్ హక్ టైప్ అంటారు కదా, అందరం కలుద్దామని ప్లాన్ ఉండే కలుస్తాం. సో మీరే ప్లాన్ చేస్తున్నారా? అందరూ నేను ప్లాన్ చేస్తున్నా, మన వాళ్ళందరికీ కొంచెం టైం, వాళ్ళందరూ తెలియదు కదా ఎవరు బిజీ ఉన్నారు ఎవరు ఫ్రీ ఉన్నారు తెలియదు. ఓకే, నేనైతే ఒక 1-1 వీక్ అట్లీస్ట్ గ్యాప్ ఇచ్చి కొంచెం సెట్ అయ్యి ఓకే ఐ వాంట్ టు మీట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, డన్. ఒక్కొక్క హౌస్ మేట్స్ గురించి కనుక మన తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడే వద్దు, ఎండింగ్లో ఇస్తాను ఫినిషింగ్ టచ్. సో రవణ బయటకు వచ్చేయటం, సో అందరికీ కొంచెం చాలామంది ఫ్యాన్స్కి కానీ లేకపోతే బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు కానీ అది కొంచెం అన్ఫేర్ అనిపించింది అని వాళ్ళు అన్నారు. సో కొంతమంది ఏమో యాంకర్ రవి అన్నకి రెమ్యునరేషన్ ఎక్కువైపోతుంది
అందుకే పంపించేశారు అని కొంతమంది అంటున్నారు. సో మరి సన్యాన్న ఏమంటారు దీని గురించి? ఇగో హౌస్లో మంచి కంటెస్టెంట్, ఎప్పుడు నేను లోపల మేము కూడా ఫీల్ అయినా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంటే. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు గేమ్ జెన్యునిటీ పరంగా కాజువల్ నాకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్. తను స్ట్రేట్ ఫార్వర్డ్ మెంటాలిటీ కానీ, గేమ్లో తను తీసుకునే స్టాండ్స్ కానీ, మాట్లాడే పద్ధతి కానీ, వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇట్ వాజ్ టఫ్ అన్నమాట, చాలా టఫ్ కాల్ అది. సో ఐ థింక్ నేను అదే చెప్తాను కదా, ఎప్పుడు ఒకటే చెప్తా, మనకి బయట ఒక ప్రేమ ఉంటుంది, మన వర్క్ పరంగా చాలామంది మన ఇష్టపడతారు, బట్ హౌస్లోకి వెళ్ళాక మనని ఇష్టపడతారు. ఆ ఇష్టంలో కాజల్ ఓన్ కొన్ని హార్ట్స్ ఎక్కువ గెలుచుకుందన్న ఫీలింగ్ అయితే నాకు బరాబర్ ఉండే. సో నేను ఎందుకు ఫీల్ అంటే, మచాత్ వన్ రూల్ ట్రావెల్ చేసిన మేము ఎన్ని లొల్లిలైనా అన్నైనా కానీ వీఆర్ టుగెదర్ ఇన్ హౌస్ కదా. నేను చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిన వ్యక్తులు లాస్ట్లో చాలామంది కొట్లాట అవన్నీ గుర్తొస్తాయి. ఒకసారి వాళ్ళు వెళ్ళే ముందు మన ప్రేమ లవ్ అన్నీ గుర్తొస్తాయి. సో నేను కంట్రోల్ చేసుకోలేకపోయినా ఫీలింగ్. వెళ్ళి మచాకి పాపం వెళ్ళిపోతున్నప్పుడు ఐ వాస్ లైక్ ఫీలింగ్ బ్యాడ్, బట్ స్టిల్ పార్ట్ ఆఫ్ గేమ్ అన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. ఓకే వదిలేసిన. సో అంటే రవి అన్న హౌస్లో ఉన్నప్పుడు మాకు చూపించేది 1 అవరే కాబట్టి, మిగతా 23-24 అవర్స్ మీతో ఉంటారు కాబట్టి మీ ఇద్దరి మధ్య ర్యాప్ ఎలా ఉంటుందన్న? బేసిక్గా రవి ఇస్ అ హౌస్మేట్గా నాకు ఎంటర్ కాకముందు నుంచి దోస్తే, అంటే రవి యాంకరింగ్ కానీ తను మేము కలిసేది ఎక్కడ స్టేజ్ బ్యాక్ స్టేజ్ కలిసేది, వీ వుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. సో యాంకర్ రవి ఎప్పుడైతే స్టేజ్ మీద ఉంటాడో ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఈజ్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. కాకపోతే హౌస్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే సిచ్యువేషన్ ఎట్లుందంటే అందరం కొట్లాట అది ఇది ఇది అది ఉన్నప్పుడు మచా ఏంటంటే అందరికీ ఒక బ్యాలెన్స్డ్గా ఇది చేద్దాం, ఇప్పుడు నీకు వచ్చి యు ఆర్ పర్ఫెక్ట్ అనడం, నేను వచ్చి మంచి బ్యాలెన్స్ చేద్దాం అనుకునేటోడు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్యాలెన్స్ చేసేటప్పుడు అవతల వాళ్ళ గురించి మనం పొరపాటున ఇద్దరికి సేమ్ ముచ్చట చెప్పినప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళు కూడా అరే నాకు కూడా ఇదే ముచ్చట చెప్పిండు, నీకు కూడా ఇదే ముచ్చట చెప్పిండు, అందరికీ ఒకటే చెప్తున్నాడు అని కరెక్ట్ అనిపించలే. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి చేద్దాం అనుకుంటుండే. నేను చెప్పిన చాలాసార్లు మంచి చేద్దాం అనుకున్న వాళ్ళకి బరాబర్ ఇదవుతుంది. సో నేను వచ్చిన తర్వాత ఒక వీడియో కూడా ఒకటి చూసిన, పాపం నా ఈసారి ఎవరు వేక్తారంటే సన్నీ కూడా అని ఉండే పాపం చూసినారు. కానీ మచ్చా ఏంటంటే నేను ఎప్పుడు ఎవరు పోతారన్నప్పుడు ఆలోచిస్తుండే, ఎజ్యూమ్ ఎక్కువ చేయకుండా ఎవరైనా సరే ఎండ్ ఆఫ్ ది డే కాలిక్యులేషన్ బయటే చెప్పడం అనేది కరెక్టే కానీ వెయిట్ చేస్తుంటే నేను ఎవరు పోకుండా ఉండాలనే ఇంటెన్షనే ఉండేది నాకు లోపల. కానీ తప్పదు కదా గేమ్ పంచాయితీ అలాగుంటుంది. అవునన్నా. కానీ రవణని అప్పుడప్పుడు కొంతమంది కన్నింగ్ కన్నింగ్ అని చెప్పడం అప్పుడప్పుడు నేను ఒక మాటలో అన్నా మచాని, అది ఎందుకు అంటే గేమ్ పరంగా నీకు అనిపించింది నేను ఇప్పుడు ఒక పర్సన్ అంటే నీ స్టైల్ అదే ఉండొచ్చు, నువ్వు అందరికీ ఈక్వల్గా ఇవ్వాలని నీకు ఉంటుంది నా లెక్కనే. కాకపోతే ఏంటంటే నీది అలగ్ స్టైల్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు గివింగ్ సంబన్ హార్ట్ఫుల్ ఏదైనా ఇవ్వాలి అనుకో, పొరపాటున వాళ్ళకి ఇది అవసరం అనుకో, ఆ స్టాండ్ తీసుకొని ఇచ్చే దాంట్లో మనం ముందుండాలి అంట. కానీ మనవాడు ఆ విషయంలో కొంచెం ఆ టైంలో గేమ్ పరంగా కొంచెం డిఫరెంట్ అనిపించి ఉండే. నేనే అన్నా మచ్చ ఏమైంది ఇట్లా అని, బట్